ఏం లేదు ఈ మూడు గీతలు నేర్చుకున్నా అనుకో ఇంగ్లీష్ రాత చాలా అందంగా నేర్చుకున్నట్టే ఇట్లా ఇగో టికటి గటి 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 కొక్కటి డం 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 ఒక్కటి అతి నారాయణ సీతారాం తప్పకుండా లెక్క పెడితే 31 ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై ముప్పై ఒకటి ఇలా రాగానే దీన్ని ఏ విధులు చేసుకోవడం ఏ ఇది బి ఇది సి ఇది డి ఇది ఇ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి మారిపోతుంది రాత తొందరగా ఏ ఒక్కటి బాగా నేర్చుకున్నాం అనుకోండి ఏ చాలా చిక్కుడు గింజ ఆకారంలో నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత ఇట్లాంటి పి అయితే ఇటు గింజ గీసే డి ఇట్లాంటి పి ఇది క్యూ ఇది జి కాలు గింజ రాస్తే ఓ ఇట్లా ఇట్లా ఎన్ ఇది ఎం ఇది యు ఇది డబ్ల్యూ ఇది హెచ్ ఇది వై ఇది సి ఇక్కడ నుంచి ఇంతవరకు రాసి సి ఇట్లా ఇట్లా ఈ అక్కడ రాసి చుక్క పెడితే ఐ ఇట్లాంటి ఎల్ ఇది జే దీంట్లోనే కే దీంట్లోనే ఎస్ దీంట్లోనే ఎక్స్ రాసినాం అనుకో ఏ సన్నగా రాసి బి పెద్దగా రాయవద్దు ఏ ఎంత రాస్తామో బి కూడా అంతే రాస్తే బాగుంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి పైన ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కింద ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పైన ఏడు కింద ఆరు మధ్యలో ఇరవై ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పైన ఇగో బి ఇది డి ఇది ఎఫ్ ఇది హెచ్ ఇది కే ఎల్ టి బిడిఎఫ్ హెచ్కే అంటే పై రెండు డబ్బాలలో రాయాలి ఇగో జి జే పి క్యూ వై జెడ్ ఇవి కింది రెండు డబ్బాలలో రాయాలి ఫోర్ల కాపీలో ఇక్కడ ఇగో ఏ సి ఇ ఐ ఎం ఎన్ ఓ ఆర్ ఎస్ యు వి డబ్ల్యూ ఎక్స్ ఇవి మధ్య డబ్బాలో రాయాలి ఫోర్ల కాపీలో ఇవి పై రెండు డబ్బాలలో ఇవి కింది రెండు డబ్బాలలో ఇవి మధ్య డబ్బాలో రాస్తే ఇంగ్లీష్ ఈజీగా మీరు అంతా చాలా అందంగా ఉంటుంది.